శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. సకల దేవతా సార్వభౌముడైన శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 409వ నామం ఓం కుచేలాభీష్టదాయకాయ నమః. కుచేలుడికి సమస్తమైనటువంటి అభీష్టములు తీర్చినటువంటి వాడు. అంటే కుచేలుడికి దేహ బాంధవులు ఉన్నారు, ఆత్మబాంధవులు ఉన్నారు. ఆత్మబాంధవులైనటువంటి వాళ్ళందరూ కుచేలుని ద్వారా ఆయన పొందినటువంటి కృష్ణునితో ఆ యొక్క అనురాగాన్ని పొందాలనుకున్నారు. అది కృష్ణ పరమాత్మ ఇచ్చాడు. ఆయన భార్య పిల్లలు అందరూ సంపదలు కావాలనుకున్నారు. ఆ సంపదలను ఆయన అనుగ్రహించాడు. కనుక కుచేలుడు ఏది కోరితే అది ఇచ్చినటువంటి వాడు స్వామి. సామాన్యుడా దేవదేవుడు జగదుద్భవ స్థితి క్షయహేతువెవ్వడు. ఈ యొక్క జగత్తుకి సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము ఆ కృష్ణదేవుడు. ఆ దేవాధిదేవుండు దిక్కు నాకు అలా భావించారు మహానుభావులైనటువంటి వారు. ఆ యొక్క సృష్టి స్థితి లయలకు మూలమైనటువంటి స్వామి, దేవతలకే దిక్కైనటువంటి వాడు దిక్కు నాకు. గ్రాహ నిగ్రహమీయి కరిగాచనవ్వడు. ఆ యొక్క మొసలి బారి నుంచి ఆ ఏనుగు కుయోమని వేల సంవత్సరాలు రోధిస్తే తన్ను ప్రార్థించిన వెంటనే వచ్చి ఎవరు రక్షించారో ఆ స్వామి. ఆ త్రిభువనాధీశుండు దిక్కు నాకు. అటువంటి ముల్లోకాలకు దిక్కైనటువంటి వాడు నాకు దిక్కు అని చెప్పి ఎప్పుడు భావించాలి. తుది పదంబు నొసంగి ధ్రువుగాంచెనవ్వడు. ధ్రువుడికి తన తండ్రి కన్నా ఎత్తైన స్థానం కావాలని అనుకుంటే ఆ యొక్క నక్షత్రాది మండలాలక పైన శుంశుమారం దగ్గర ఉండేటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చి ఆ తర్వాత మోక్షాన్ని అనుగ్రహించినటువంటి వాడు. కనుక ఆ దృఢ దయామూర్తి దిక్కు నాకు. దయా అనేటువంటిది ఎల్లకాలాల్లో కలిగి ఉండేటువంటి స్వామే దిక్కు. ద్రౌపది పన్నంబు తొలగించనవ్వడు. ఆ ద్రౌపదీదేవి పొందేటువంటి ఆ యొక్క ఆపదని ఎవరు తొలగించారో ఆ యొక్క తొలగించనవ్వడా దీనమందారుండు దిక్కు నాకు. అలాంటి దీనమందారుడైనటువంటి స్వామి నాకు దిక్కు. ఎవ్వని పదాబ్జమున జనించు జలము. పవిత్రమైనటువంటి గంగ ఏ స్వామి పాదముల నుంచి ఉద్భవిస్తూ ఉన్నదో మజ్జనకుడైన శివుడు ఆత్మమౌళి నిలిపెన్. ధ్యానులైనటువంటి వారందరికీ కూడా ఆదర్శప్రాయుడు శివుడు. అటువంటి యోగయోగీశ్వరుడైనటువంటి శివుడు శిరస్సును వహించేటువంటి ఆ గంగాజలం పరమాత్మ పాదముల నుంచి స్రవించింది. ఆ శివుని యొక్క ఆత్మలో నిలిచేటువంటి సుందరస్వరూపుడు ఆ మహావిష్ణుడు. ఆ కృష్ణుడు ఆ గుణాబ్ధి దేవకీ నంద నుండి ఎందు దిక్కు నాకు. ఇలా భావించేటువంటి వాళ్ళందరూ కూడా కుచేలునికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కుచేలుడు స్వామిని అనుగ్రహించమని కోరలేదు. అసలు తన్నే అనుగ్రహించమని కోరలేదు. కానీ వారు కోరినటువంటివన్నీ కూడా స్వామి ఇచ్చేశాడు. ఎంత భాగ్యదాత పరమాత్మ. వెంకటాద్రి కృష్ణుని యొక్క దయ నిర్హేతుకమైనటువంటిది. ఆశ్రిత భక్త పక్షపాతి ఆయన. కోరినటువంటి కోరికల కన్నా ఎక్కువగా ఇచ్చి అభిమతాధిక దాన రసికుడు అనేటువంటి ఖ్యాతిని గడించినటువంటి వాడు. అందుకే అన్నమయ్య కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక. ఈ సృష్టిని సృజించినటువంటి బ్రహ్మను కన్న తండ్రి అయినటువంటి మా స్వామి కన్నా దయాపరుడు ఇంకెవ్వరున్నారు. చతుర్నాం పురుషార్థానాం దాతా దేవ చతుర్భుజ. ధర్మార్థ కామమోక్షములనిచ్చి జగత్తును కాపాడేటువంటి వాడే ఆ కుచేలుని యొక్క దారిద్ర్యాన్ని తొలగించాడు. ఆయన పిల్లలందరినీ కూడా శ్రీమంతుల్ని చేశాడు. ఆయన భార్య ఎప్పుడైతే కుచేలుడు ఏమీ వేడకుండా పరమాత్మ సన్నిధి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడో ఆ వచ్చినటువంటి వేళకి అసలు ఆశ్చర్యపోయాడు. ఏమిటా ఇల్లు, ఏమిటా మంగళతూర్య రావాలు, నా భార్య యొక్క సిరి సంపదలు ఏమిటి. అవునులే,
దీనమందారుడైనటువంటి మా కృష్ణుని యొక్క ప్రార్థన చేస్తే లభించినటువంటి సంపదలు ఏముంటాయి అని చెప్పి ఆయన భావించి తరించిపోయాడు. కనుక ఓం కుచేలాభీష్టదాయకాయ నమః అనేటువంటి నామాన్ని మనం ఎప్పుడూ కూడా పట్టుకుంటే మనలో ఉండేటువంటి దారిద్ర్యపు రేఖలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని ఉషోదయ వేళలు కూడా మన జీవితాన్ని పండించేస్తూ ఉంటాయి. కనుక మన జీవనం వెలుగుకు మూలం అవ్వాలంటే ఆ యొక్క భక్తవత్సలుడైనటువంటి స్వామిని కుచేలాభీష్టదాయకాయ నమః అనేటువంటి నామంతో పట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామివారి యొక్క నామావళి గుండెలు కరిగించేస్తాయి, సత్వగుణాలను పెంపొందించేస్తాయి. అటువంటి స్వామిని ఏమని కీర్తించాలి అని మనం పరితపిస్తామని మహర్షి దయాసింధు అయినటువంటి ఆ దేవదేవుడు యొక్క స్వరూపమైనటువంటి వేదవ్యాసుడు ఆ సహస్రనామావళిలో 410వ నామంగా చెప్పారు, ఓం సత్వాది గుణగంభీరాయ నమః. ఆ గుణములతో ఒక గంభీర జలధి వంటి వాడు మన స్వామి. ఏమిటా గుణములు? సత్వాది అన్నారు. సత్వము ఇత్యాది గుణములు ఉన్నాయి. ఎన్ని గుణములు ఉన్నాయి చెప్పలేము అన్నారు. అనంత కళ్యాణ గుణనిధి మన స్వామి. ఆ గుణముల చేత గంభీరముగా ఉంటాడు. కొంతమంది ఆ గుణముల చేత అల్లకల్లోలం అవుతూ ఉంటారు. మాలో ఇది ఉంది, కాస్త ఐశ్వర్యం ఉండేప్పుడుకో, కాస్త యవ్వనం ఉండేప్పుడుకో, కాస్త అధికారం ఉండేటప్పుడుకో, కాస్త అయినటువంటి ఒక ప్రజాపత్యం కలిగినటువంటి భూమి ఉంటేనో ఈ భూమి వల్ల, యవ్వనం వల్ల, జనం వల్ల, ధనం వల్ల గర్వించిపోతూ ఉంటారు. కానీ మా భూత్ జనధన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం అనేటువంటి ఆ సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణం అనేటువంటిది మన ఎందు ఉండదు. ఉండనటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి? దేవాదిదేవుడైనటువంటి శ్రీనివాసుని ప్రార్థించి ఆ సత్వగుణాన్ని మనం పొందాలి. ఒక్క గుణం ఉందా అన్ని గుణాలని తెచ్చేస్తుంది. అందుకే సత్వగుణం అనేటువంటిది ఒక మూలభూతమైనటువంటి స్థానం. ఏమిటి సత్వము అని అంటే, ఎప్పుడు ఏది ఉన్నా మనం ఎగిరెగిరి పడకుండా ఉండడు. పరీక్షన్ మహారాజు ఎలా ఉన్నాడో, కలిని నిగ్రహించినటువంటి నాడు ఆయన సత్వగుణ సంపన్నుడు, అందుకే కలిని ఆయన నిగ్రహించగలిగాడు. అలాగే అంబరీష్ చక్రవర్తి ఉన్నాడు, ఆయన కూడా అలాగే ఉన్నాడు. సగరుడు ఉన్నాడు, మాంధాత ఉన్నాడు. ఈ యొక్క చక్రవర్తులు అందరూ కూడా ఈ భూమిని ఏలినటువంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా? యువనాశుడు ఇత్యాదులు గొప్ప సత్వగుణ సంపన్నులు. కనుక గంభీరమూర్తులే లోకానికి ఈనాటికి ఆదర్శమూర్తులుగా ఉన్నారు. ఒక భీష్ముడు ఉన్నాడు. ఈరోజుకి భీష్మ వర్మణే నమః అని చెప్పి మహానుభావుడైనటువంటి భీష్ముడికి తర్పణం ఇస్తారు. భీష్మ ఏకాదశి అనేటువంటి నాడు. ఎందుకని అంటే ఆ పరమాత్మ యొక్క గుణగణములని ఆజీవనం కూడా స్మరించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు భీష్ముడు? శంతనుడు, గంగ వారిరువురు కూడా ఒక ప్రేమపూర్వకంగా కలిస్తే ఆ వరాల పంట అయినటువంటి వారిలో అష్టమగర్భుడు మన యొక్క భీష్ముడు. కనుక ఎవరైతే కర్మవీరులైనటువంటి భీష్మాదులు ఉన్నారో, ధర్మవీరులైనటువంటి ధర్మరాజాదులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి వాడు సత్వగుణ సంపన్నుడైనటువంటి పరమాత్మ. తన చుట్టూ కూడా సత్వగుణంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరినైనా ఆయన రక్షిస్తాడు. కామోత్కంఠద గోపికల్, ఆ గోపికలంతా కూడా కామం అనేటువంటి ఉత్కంఠతో ఉన్నారు కదా. రజోగుణం కదా కామము అంటే, కాదు, అది సత్వగుణం కింద పరిణమించింది. ఎందుకంటే భగవంతుని యందు ఉండేటువంటి రతి అది సత్వగుణానికే ప్రతీక. మరి భగవంతుని యందు కొంతమంది మహాభక్తావతంసులు కోపంగా ఉంటారు కదండి, అలా ఉండకూడదు కదా, అది సత్వగుణం కాదు కదా అంటే అది కూడా సత్వగుణమే. నిజానికి కొన్ని మిరపకాయలు పట్టుకెళ్ళి మధుర పదార్థంలో మనం వేస్తే అది చాలా పాడైపోతుంది, తినటానికి యోగ్యంగా ఉండదు. కానీ ఒక్కొక్కసారి మహాభక్తులు మాత్రం కోపాది గుణాలు భగవంతుడిపై చూపిస్తే అది గొప్పదే అన్నారు. అది ఎలాగూ? మరి మీరే చెప్పారు కదా ఆ యొక్క తీపి కారము పడదు అని. అంటే ఒక్కొక్కసారి ఈ మిరియపు కారం ఉందనుకోండి, ఇప్పుడు శ్రీరామనవమి పానకంలో మిరపకాయల యొక్క పొడిని వేస్తే అసహ్యంగా ఉంటుంది, కానీ మిరియాల యొక్క పొడిని కలిపి కనుక వేస్తే ఒక గ్లాసు పుచ్చుకునేటువంటి వారు 2-3 పుచ్చుకుంటారు. కనుక అంతటి ఆ యొక్క మాధుర్యం పెరుగుతుంది, ఆ యొక్క
సత్వమయమైనటువంటి తీపి పదార్థంలోకి రజోమయమైనటువంటి కారము కలిసినప్పుడు, అంటే మహానుభావుల యొక్క సత్వ రజోస్తమ గుణాలు కలవటం అనేటువంటిది ఎలాంటిది అని అంటే మిరియపు కారము బెల్లములో కలిసినట్టు. మనలాంటి వారికి అది వచ్చింది అని అంటే అది మిరపకాయలు వెళ్ళి ఆ యొక్క బెల్ల పానకంలో కలవటం లాంటిది. కనుక మహానుభావులు సత్వమే గుణంగా కలిగి సత్వము యొక్క రూపాంతరంగా రజస్తమోలు ఉంటే అది గొప్ప వాగ్గేయకారుల్లో వాటిల్లో అది గొప్పదైనటువంటి తాదాత్మ్య స్థితికి తీసుకువెళ్తుంది. ఎవరబ్బా సుమ్మని కులుకుతూ అని చెప్పి ఆభరణాలు వేసుకున్నావయ్యా అని చెప్పి సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము అని రామచంద్రుల వారిని ప్రశ్నించారు కదా ఆ రామదాసు, మరి ఆయన గొప్పవాడు నేను అలాంటి పాటలు పాడతానంటే తప్పది. మహా బలిష్టమైనటువంటి ఏనుగుల్ని ఏ యొక్క గొలుసులు ఎలా కట్టలేవో అలా భక్తి చేత వివసులైనటువంటి వాళ్ళకి చెల్లు, అస్మదాదులకు అవి చల్లవు. దీన్నే చెప్పారు మహానుభావుల యొక్క గుణములు కానీ మహానుభావులైనటువంటి సత్వగుణంతో ఉండేటువంటి వారి దేశాటనములు కానీ చాలా గొప్పవి, అస్మదాదులు గొప్పవి కావు అని నారదుడు కృష్ణ పరమాత్మ యందు చేసినటువంటి గొప్పవైనటువంటి ఆ సత్వగుణ ప్రశంస అనేటువంటిది ఏదైతే శిశుపాల వధంలో ఉందో దాన్ని మనం స్మరించాలి. అలాంటి సత్వగుణాన్ని కలిగి ఉండేటువంటి వాడు పరమాత్మ. కనుక ఓం సత్వాది గుణగంభీరాయ నమః అని తెలిస్తే అటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి స్వామి యొక్క గొప్పవైనటువంటి అవతారాల్లో వచ్చిన కోపము కానీ, గొప్పదైన అవతారాల్లో వచ్చినటువంటి భీభత్స రస ప్రధానమైనటువంటి ప్రదర్శన సన్నివేశాలు నరసింహావతారం ఇత్యాదుల్లోవి మనకి అవబోధనమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మధురాతి మధురమైనటువంటి భక్త సంరక్షణ దీక్షకు మణిదర్పణం పట్టేటువంటి నామావళిలో 411వ నామం ఓం ద్రౌపదీ మానరక్షకాయ నమః. ద్రౌపదీదేవి యొక్క మర్యాదను కాపాడినటువంటి వాడు. ద్రౌపదీదేవి మర్యాదను కాపాడాడు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేటువంటిది ఆ కురుసభలో అమ్మవారికి జరిగినటువంటి అగ్ని సంభవ అయినటువంటి ఆ పవిత్ర స్వరూపకు జరిగినటువంటి దుష్టమైనటువంటి దుర్యోధనుడి యొక్క వ్యూహం, దుశ్శాసనుడి యొక్క ఆచరణము, కర్ణుని యొక్క అనుమోదము, దుష్ట చతుష్టయమైనటువంటి వారి ముందు జరిగినటువంటిది ఏదైతే ఉందో, కురుసభలో అందరూ కనులు మూసుకున్న సన్నివేశం ఏదైతే ఉందో, ద్రౌపది అవమాన ఘట్టం అదే ఆ యొక్క కురువంశానికి నాశనం అనేటువంటిది తీసుకువచ్చింది. దాన్నే పోతన మహాకవి చెప్పారు, పాంచాలి కబరీ వికర్షణ మహా పాపక్షతాయుష్కులన్. పాంచాలీదేవి యొక్క కురులను ఎప్పుడైతే లాగారో భళ్ళని వారి పాపభాండం అప్పటి వరకు పాండవులకి విషాన్ని పెట్టారు, అప్పటి వరకు పాండవులకి నిలువ నేడలేకుండా చేశారు, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేశారు, వాళ్ళ రాజ్యరమను మాయా జూదంలో అపహరించారు. కనుక వాళ్ళ యొక్క పాపభాండం ఎప్పుడు బద్దలైంది? పాంచాలి కబరీ వికర్షణ మహా పాపక్షత ఆయుష్కులన్ చెంచద్గర్వుల ధాతరాష్ట్రులనని చంపించి గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు. ధర్మరాజు గారికి రాజ్యం అంతా కూడా ఇప్పించేశాడు మన పరమాత్మ. కల్పించెన్ మహాఖ్యాతి, గొప్ప విస్తారమైనటువంటి ఆ మహానుభావుడనేటువంటి కీర్తి, అజాత శత్రువు అనేటువంటి కీర్తి వచ్చేట్లుగా చేశాడు ధర్మరాజుకి. చేయించెన్ మూడు తురంగ మేధములు, మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు దేవేంద్ర ప్రభావం, దేవేంద్ర ప్రభావం వచ్చేట్లుగా చేయించాడు. నిజానికి పాంచాలీదేవి అయినటువంటి ఆ తల్లి యొక్క మాన సంరక్షణ వేళ ఒక్కటే కాదు, కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని ఆవిడ పరిపూర్ణంగా పంచుకున్నది. ఎన్నోసార్లు ఆవిడకి మనస్సులో ఎప్పుడైనా రాజస్త్రీలలా నేను లేనే అని చెప్పి ఆవిడ బాధపడిందో, ఆ సమయంలో కృష్ణుడు వచ్చి మధురమైనటువంటి వాక్యాలు పలికి, అమ్మా నువ్వు అగ్ని సంభవు, నువ్వు బాధపడవద్దు అని చెప్పి ఆమె యొక్క ఆభిజాత్యాన్ని రక్షించినటువంటి వాడు కృష్ణుడు. అంతేకాదు, ఒకసారి అరణ్యవాసంలో ఉంటే ధౌమ్యుడు ఇత్యాది ఋషులను సేవించుకుంటూ ఉంటే సూర్యుడు అనుగ్రహం చేత ఒక అక్షయ పాత్రని మన యొక్క కృష్ణుని బోధ వల్ల పొందాడు ధర్మరాజు. అయితే ఆ అక్షయ పాత్రకు ఒక లక్షణం ఉన్నది, ఎప్పుడైనా కూడా పాత్ర కడిగేస్తే మళ్ళీ అది భోజనాన్ని అవ్వదు.
రోజు ఋషులు ధర్మరాజు దగ్గరికి వస్తున్నారు ఆర్తితో, ధర్మజుణ్ణి మహారాజన్యుడని చెప్పి సేవిస్తూ ఉన్నారు. ధర్మరాజు వచ్చినటువంటి మహానుభావులందరికీ కూడా పాదసేవ చేసి భోజనాదులు పెడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు దూర్వాసుని పంపించాడు అకాలంలో మన దుర్యోధనుడు. ఆ వచ్చినటువంటి దూర్వాస మహాముని అనుష్ఠానం చేసుకొస్తున్నాడు, శపించబోతాడు ఇక కనుక ఆహారం పెట్టకపోతే. ఆ సమయంలో కృష్ణుడు వచ్చాడు, అన్నా మానం పోయేట్లుంది, దాతగా ధర్మరాజుకి ఆయన ధర్మపత్నిగా నాకు పేరు వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చిన వాడు దూర్వాసుడు, ఈ పాత్ర కడిగేశాను ఇక ఆహారం ఇవ్వదు అంటే సరిగ్గా చూడు అన్నాడు కృష్ణుడు. ఒక చోట చిన్న మెతుకుంది, ఆ మెతుకును ప్రార్థించు అన్నాడు కృష్ణుడు. ప్రార్థించింది, వెంటనే పాత్ర అంతా అన్నము వివిధమైనటువంటి భక్ష్యములతో నిండిపోయింది. దూర్వాసో మహానుభావుడు ఆ యొక్క ద్రౌపదీదేవి వడ్డించినటువంటి వేడైనటువంటి ఆహార పదార్థములు సూర్య వరప్రసాదితమైనటువంటి హిరణ్మయ పాత్ర నుంచి పొంది గొప్పగా తృప్తుడే ఆశీర్వచనం చేసి ధర్మరాజాదులను విజయం సాధించమని చెప్పి ద్రౌపదీదేవిని ప్రత్యేకంగా ఆశీర్వచనం చేసి వెళ్ళాడు. ఇలా కృష్ణ పరమాత్మ ఎన్నోసార్లు ఆ యొక్క ద్రౌపదీ మాన సంరక్షణ చేశాడు. గనక అన్న నీకు సుభద్ర కంటే నేను కడు నెయ్యేమో అని చెప్పి చాలాసార్లు చెప్పుకుంది. నీకు తోబుట్టు అయినటువంటి ఆ సుభద్ర కన్నా అన్నా కృష్ణ నేనంటే నీకు ఎంత ప్రేమ అని ద్రౌపదీదేవి చెప్పుకుంది అంటే ద్రౌపదీదేవి పట్ల ఆ స్వామికి ఉండేటువంటి వాత్సల్యం అటువంటిది, ద్రౌపదీదేవికి ఉండేటువంటి భక్తి అటువంటిది. కనుక ద్రౌపదీ కృష్ణుల మధ్య ఉండేటువంటి ఆ దివ్యానుబంధాన్ని మనం తలుచుకుంటే మనకు కూడా భగవంతుడు మాన సంరక్షకుడు అవుతాడు. మనకు అభిమానం అనేటువంటిది తొలగి ఆ యొక్క భగవద్ అనుమానం అనేటువంటిది కూడా పోయి భగవంతుని యందు గొప్ప సమ్మాన భావం కలుగుతుంది. గనక ఓం ద్రౌపదీ మానరక్షకాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. మన జీవితంలో భగవంతుడు మనకు తోడై నీడై ఉన్నాడు, భగవంతుడే మనకు నిధి నిధానము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 412వ నామం ఓం భీష్మధ్యేయాయ నమః. శంతనుడు ఆపఘాతనూజుడు ఆయన అంత పవిత్రమైన కర్మయోగి మహాభారతంలో మరొక్కరు కనిపించరు. అంతటి భాగవతోత్తముడు గొప్ప ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే కృష్ణుడు రథం నుంచి దూకి ఆ యొక్క అర్జున సంరక్షణార్థం బండి చక్రాన్ని తీసుకుని చంపేస్తానని చెప్పి భీష్ముడి పైకి వెడుతున్నాడో అప్పుడు ప్రార్థించాడు, అయ్యా ఒక సూర్యుండు సమస్త జీవులకు తాన్ ఒక్కొక్కడై తోచు పోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరహములన్ నానా విధానోన రూపకుడై ఉప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు, హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. ఒకే పరమాత్మ కమలాలు వికసిస్తాయి, కలువలు ముకుళించుకుపోతాయి, అదేవిధంగా ఆ సూర్యకాంత మండలు భగ్గను మండుతాయి, ఉష్ణపక్షులు ఆ ఇసుకలో తలదాల్చి తలదూర్చి మౌనంగా రోదిస్తాయి. సూర్యుడు ఒకళ్ళను సుఖపడమనలేదు, ఒకళ్ళను దుఃఖపడలేదు, తన ధర్మంగా తను లోకానికి తన యొక్క కాంతుల్ని విరజిమ్ముతూ ఉన్నాడు. అలాగే పరమాత్మ నీవు అటువంటి వాడవే, సర్వసమానుడు, కందువగు హీనాధికములు నీ అందు లేవు అని చెప్పి భీష్ములు వారు చెప్పారు. తను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎంత రక్షకుడుగా ఉంటాడో దర్శించాడు తన కళ్ళతో పరమాత్మ అయిన కృష్ణుని యందు ఆ యొక్క భీష్ముడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములవ్రేగున జగతి గదల. అలా స్వామివారు ఆ అర్జునుని రక్షించడానికి ఆ రథంపై నుంచి ఒక్కసారి దూకేస్తే ఆయన కుండలాలు అలా పైకి ఎగిరాయట. అలా ఎగరటమే కాదు, పైనున్న పచ్చని పటముజారా ఆ పీతాంబరం పైన ధరించినటువంటిది అలా జారుతూ ఉన్నది. నమ్మి తినాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరుల దిగువ. అలా వచ్చేటువంటి ఆ స్వామి
ఆయన అలా దూకుతూ ఉంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దామోదరుడు. ఆ దూకినప్పుడు ఆయన ఉదరంలో ఉండేటువంటి బ్రహ్మాండాలన్నీ కదులుతూ ఉన్నాయి. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు. అయ్యా నేడు భీష్ముని చంపేస్తా, నిన్ను రక్షిస్తా, నీ వల్ల కాదు ఆ భీష్ముని జయించడం అని చెప్పి వస్తూ ఉంటే విడువమర్జున పట్టుకున్నాడు అర్జునుడు కాళ్ళు. బావా వద్దు, నా చేత చంపిస్తాను, నువ్వు చంపేస్తే ఎలాగా? అకీర్తించాపి భూతాన్ని మరణాద తిరిచ్యతే, నువ్వే కదా చెప్పావు, మళ్ళా నువ్వే చంపేస్తే నాకు అకీర్తి వస్తుంది కదా అంటే విడువమర్జునంచు మద్విశిఖ వృష్టి తెరలి జనుదించు దేవుండు దిక్కు నాకు. నన్ను చంపేస్తానని వచ్చేటువంటి ఆ దేవుడే నాకు దిక్కు అన్నాడు మన భీష్మాచార్యులు వారు. స్వామి, నేను పోయేటప్పుడు నా కంటి పాపకు నీ రూపమే మూలమై ఉండాలి, నీ రూపము తప్పించి నాకు ఇంకేం కనిపించకూడదు అని చెప్పి ఆ స్వామిని ఆశ్రయించినటువంటి మహాభక్తావతంసుడు భీష్మవర్మ. కనుక భీష్ముడు వంటి రాజన్యుడు ఆ యొక్క కురువంశంలోనే ఉన్నాడా అని ఆశ్చర్యం. ధర్మరాజాదులకు స్ఫూర్తి ఇచ్చినటువంటి మహాభాగవతోత్తముడు భీష్ముడు ద్వారా భగవంతుడు బయటికి వచ్చేట్టు చేశాడు అని అంటే, భీష్ముడిని తనకు ఒక ఉపాధేయంగా ఆధారంగా చేసుకున్నాడు అని అంటే భీష్ముడు ఎంతటి మహానుభావుడు. అటువంటి భీష్ముని చేత స్తోత్రం చేయబడినటువంటి వాడు ఏ స్వామి అయితే ఉన్నాడో ఆ స్వామిని భీష్ముడు ఏమని ధ్యానం చేశాడో, అంత్యకాలములో నా కంటికి నువ్వు మాత్రమే కనిపించాలి స్వామి, యమయం భావం స్మరంత్యంతే త్యజంతి చ కళేబరం. స్వామి నువ్వే చెప్పావు కదా భగవద్గీతలో, పోయేటప్పుడు నన్ను తలుచుకుంటే వాడు నా యందు నిలీనమైపోతాడు అని. కనుక భీష్ముడు అంత్యకాలంలో ఆయన రూపాన్ని కోరుకున్నాడు, ఆయన ధ్యానాన్ని విడిచిపెట్టకూడదని చెప్పి ప్రార్థించాడు. కనుక ఓం భీష్మ ధ్యేయాయ నమః అంటే మన జీవనానికి పరమావధి ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థన మనం చేయగలిగినటువంటి ఒకానిక దృఢమైనటువంటి అధ్యవసాయం మన యందు ఈరికలెత్తుతుంది. కనుక మనం సర్వకాలాల్లో విడిచిపెట్టకూడనటువంటి నామం ఏది అని అంటే వెంకటేశ్వర సహస్రనామాల్లోని ఈ 412వ నామం ఓం భీష్మ ధ్యేయాయ నమః శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపద్యే.